దుర్గేష్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ముందుగా అజయ్ గారి వెర్షన్ తీసుకుందాం. అజయ్ గుడ్ ఈవినింగ్ అండి. అజయ్, ఇప్పుడు రాష్ట్రంలో కోట్లాది మందికి ఏం జరుగుతున్నదో తెలియని ఒక మీమాంసలో ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే ఒకసారి తిరుపతి వెళ్ళారు, ఇప్పుడు అరసవిల్లాలు ప్రయాణం సాగుతుంది. దీనికి ఫండింగ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఫేక్ రైతులు, ఒరిజినల్ రైతులు లేరన్నది మాట్లాడే పరిస్థితి. మరొక వైపు అక్కడ గర్జన భారీ ఎత్తున చేస్తున్నారు, దానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరే పంపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్ర ప్రజలు పట్టించుకోవటం లేదు, ఈయన ఒకవేళ అక్కడికి వెళ్తే ఆయనకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆ టూర్ మ్యాప్ అంతా కూడా మీరే ఫిక్స్ చేసి పంపిస్తున్నారట. వాస్తవమా? వర్మ గారు, ఒక విషయం, వీళ్ళు రేపొద్దున ఉత్తరాంధ్రలో విశాఖ గర్జన అని పెడుతుంది. అసలు ఆ గర్జన ఎందుకు పెడుతున్నారో కనీసం అవగాహన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు లేదు. ఈవెన్ వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు అసలు అక్కడ ఎందుకు గర్జన పెడుతున్నావా అనేది. ఈరోజు విశాఖ గర్జనగా అసలు వాళ్ళు పేరు పెట్టుకోవాల్సింది, వైఎస్ఆర్సీపీ ఉన్మాదుల గర్జన అని పెట్టుకోవాలి వాళ్ళు. ఈరోజు ఇందాక మీరు ప్లే చేసిన బయటలో కూడా సీదిరి అప్పలరాజు గారు కానీ లేకుంటే ఆయన కనబాబు గారు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే చంద్రబాబు 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 గారు భజన. ఈరోజు అమరావతి టు అరసవల్లి రైతుల పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి ఫండింగ్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారట. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఆయన పర్యటన పెట్టుకున్నాడు, జనవాణి కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు విశాఖకు చేరుతుంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంటారు. ఇందాక కనబాబు గారు మాట్లాడినట్లు సిపిఐ నాయకులు ఏమైనా మాట్లాడితే వాళ్ళు సిపిఐ కాదు చంద్రబాబు ఆఫ్ ఇండియా అని మాట్లాడారు, చంద్రబాబు ఆఫ్ ఇండియా అని చెప్పేసి మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా వర్మ గారు, వీళ్ళకి బుర్ర ఆల్రెడీ చెడిపోయింది. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధానిని ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఏ రోజైతే 3 రాజధానుల అంశాన్ని వీళ్ళు అసెంబ్లీలో వెనక్కి తీసుకున్నారో ఆ రోజే 3 రాజధానుల అంశం కనబడిపోయిపోయింది లేదు ఇంకా. కానీ ఈ రోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఈరోజు వాళ్ళు పాదయాత్ర చేస్తుంది కేవలం 29 గ్రామాలకి సంబంధించి కాదు, 5 కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తెలియజేస్తున్నారు, కళ్ళగట్టినట్లుగా చూపిస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి చెందాల్సిన అమరావతి రాజధాని, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాల్సిన రాజధాని ఈరోజు అప్పులు పాలైపోయింది, అడుపు తినే స్థాయికి వెళ్ళిపోయింది. ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, కేవలం పైన కూర్చొని బటన్లు మాత్రమే నొక్కుతున్నాడు. ఈ రోజు పైన బటన్లు నొక్కుతున్నాడు, కింద మన పేకల మీద కాళ్ళేసి తొక్కుతున్నాడు అని చెప్పేసి రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి ఈ రోజు ఫస్ట్ టైం న్యాయస్థానం టు దేవస్థానం, ఈరోజు అమరావతి టు అరసవల్లి, ఈరోజు వాళ్ళ పాదయాత్రలు చేస్తుంటే ఉత్తరాంధ్రలకు అడుగు పెడుతుంటే ఏమన్నారండి స్టార్టింగ్ వీళ్ళ మంత్రులందరూ? కాళ్ళు విరగొడతాం, ఎలా చేస్తారో మేము చూస్తాం. అంటే మరొక విషయం అజయ్ గారు, అజయ్ గారు ఓకే ఓకే, ఎవరి జాగీర్లు ఏది కాదు, కానీ మరి అమరావతి రైతులు కూడా సామరస్యంగా వాళ్ళ హక్కులు నెరవేర్చుకోవడానికి పాదయాత్ర చేయాల్సింది పోయి కొంతమంది ఇళ్ళకెళ్ళి తొడలు కొట్టడం ఇలాంటివన్నీ కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, డ్యాన్స్ లేస్తున్నారు. వీళ్ళు నిజమైన రైతులు అయితే ఇలా చేస్తారా? బాధతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కష్టం తెలిసిన వాళ్ళు ఇలా చేస్తారా అంటే వాళ్ళు చేస్తున్న కామెంట్లు ఎందుకు మరి దానికి ఆస్కారం ఇస్తున్నారు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను వర్మ గారు, ఇప్పుడు అమరావతి రైతులు డ్యాన్సులు వేస్తున్నారు లేకుండా తొడలు కొడుతున్నారు అంటున్నారు. రైతులు పాదయాత్రను మొదలు పెట్టినప్పుడు వాళ్ళు రైతులే కాదని వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు పేడ ఆర్టిస్ట్ అని వీళ్ళు మాట్లాడతారు, కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడు కూడా మాటలు మాట్లాడండి. ఈరోజు అదే అమరావతి రైతుల్ని రెచ్చగొట్టేదానికి కొంతమంది పెయిడ్ బ్యాచ్ ని 5 రూపాయల చిల్లర వాళ్ళ ముఖం మీద కొట్టి వాళ్ళ చేతికి నల్ల బెలూన్లు ఇచ్చి ఎందుకంటే రోడ్డుకి 20 రూపాయలు పెడుతున్నారు. ఈరోజు అమరావతి రైతులు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని అడ్డుకోండి, వాళ్ళని రెచ్చగొట్టండి, రెచ్చగొట్టే విధంగా మీరు ప్రవర్తించండి, మీకు మీరు కొట్టుకుంటే ఆ పాదయాత్ర ఆగిపోద్ది, దానికి ఉన్నత న్యాయస్థానాలు మీకు కూడా ఒక కేసు వేస్తాం. ఈ విధంగా ప్రజలు రోడ్డు మీద నడుస్తుంటే పెద్ద గందరగోళం నడుస్తుంది, కొట్టుకులు వస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి వాళ్ళు ఒక సృష్టించాలనుకున్నారు. ఈరోజు తొడలు కొట్టారు, తొడలు కొట్టారు అందరూ బాధపడుతున్నారు సార్. ఈరోజు కొడాలనే ఒక మూర్ఖుడు ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టారు, తప్పేంటి సార్? అతను రైతుల గురించి ఏం మాట్లాడాడు సార్? ఏం మాట్లాడుతున్నాడు సార్? అతను రైతుల గురించి కడుపు కన్నమే కదా తెలియదు. నేను రైతు పుట్టుక పుట్టా అని మాట్లాడుకోవడాలి కానీ అదే రైతాంగాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, ఆడపడుతులు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రత్యేకులకి కాలదు సార్, వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రోజు ఫండింగ్ ఇస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు అంటున్నారు. ఈ రోజు మేము జగన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ కింద తాపేదారులు మొత్తాన్ని అడుగుతున్న అప్రూవ్ చేయి, ఎవడెవడికి ఫండ్ ఇస్తున్నారు అప్రూవ్ చేయి. ఈ రోజు రైతులు ఆడుకోవడం చేత కాదు,
రాజధాని నిర్మాణం చేయడం చేత కాదు, పరిశ్రమలు తీసుకోవడం చేత కాదు, పెట్టుబడులు పెట్టడం చేత కాదు, అభివృద్ధి చేయడం చేత కాదు, రైట్ 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 ఓకే, సృష్టించడం చేత కాదు, అబద్ధాలు మాటలు. ఓకే ఓకే, కళ్ళుపల్లి మాటలు చెప్తారా? ఓకే అజయ్ అజయ్ వన్ మినిట్ అండి, వెయిట్ 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 రైట్. మనతో పాటుగా కీర్తన గారు కూడా చేయను. కీర్తన గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు.